హాయ్ అండి, నమస్తే. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు, టీవీ వ్యాఖ్యాతగా తెలుగునాట అందరికీ సుపరిచితురాలే. అయితే అది ఆమెలోని ఒక కోణం మాత్రమే. ఆమె వీణ చేత పట్టిందంటే సాక్షాత్ సరస్వతీదేవిని తలపిస్తుంది. ఆమె వీణ నాదానికి మైమర్చిపోకుండా ఉండలేం. కీర్తనలైనా, మెలోడీస్ అయినా, పక్క మాస్ గీతాలైనా, హాలీవుడ్ సినిమాల్లోని నేపథ్య సంగీతమైన దేన్నైనా అలవొక్కగ తన వీణపై పలికించి వీణలు విందు చేస్తారామె. ఏ ముహూర్తాన ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆ పేరు పెట్టారో కానీ అక్షరాల ఆ పేరుని సార్థకం చేసుకున్నారామె. ఇంతకీ ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? ఎవరో కాదండి, మన వీణా శ్రీవాణి గారే. ఇప్పుడు ఆమె మన యోయో టీవీతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే వీణా శ్రీవాణి గారు, ఎలా ఉన్నారు? యా ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు వీణతో ఎక్స్పెరిమెంట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తారు కదా, ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఎక్స్పెరిమెంట్ అంటే నాకంటే ముందు ఉన్నారేమో చేస్తున్నారు, కాకపోతే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు వీణ మీద క్లాసికల్ వాయిస్తే, ఇప్పుడు వోకల్గా పాడుతుంటే మహాగణపతిని గుర్తుపడతాం, వీణ మీద వాయిస్తే గుర్తుపెట్టే వాళ్ళు చాలా తక్కువ. సో అలాని క్లాసికలే వాయిస్తూ ఉండటం వల్ల అమ్మో ఆ వీణ మనకేం అర్థం కాదురా, అబ్బో ఆ వీణ అంటే భయం రా, ఇవి నేను ప్రత్యక్షంగా వీణ మీద ఉన్న అభిప్రాయాలని విన్నవి. అవి విన్న తర్వాత ఒక ఒపీనియన్ వచ్చింది, అయ్యో ఇంత భయపడిపోతున్నారు వీణని. అట్లీస్ట్ ఇది వీణో సితారో వయలిన్ కూడా చాలామందికి తెలియదు. న్యూ జనరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మా ఇంటి దగ్గర ఒక బస్సు నేను రికార్డింగ్కి వెళ్తుంటే ఒక చిన్న స్కూల్ పిల్లల బస్సు వస్తుంది, పిల్లలు ఒరే గిటార్ రా అంటున్నారు. కాదు ఇట్స్ వీణ అని చెప్పాను వాళ్ళకి. అంటే ఇంకా వచ్చే జనరేషన్ వీణ మర్చిపోతారేమో. సో ఎలా దగ్గర చేయాలి వాళ్ళకి ఒక థాట్ వచ్చింది. అర్థం కానివి వాయిస్తే కదా వాళ్ళు అట్రాక్ట్ అవ్వట్లేదు, వాళ్ళకి తెలిసినవి వాయిద్దాం, సో అప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో మా హస్బెండ్ కూడా చెప్పారు వీణని సింప్లిఫై చేయి. ఫస్ట్ ఈ థాట్ మా హస్బెండ్ది, వీణని సింప్లిఫై చేయి, వీణ అంటే భయం పోగొట్టు, వీణని జనాల్లోకి తీసుకెళ్ళు, అది నీ మోటివ్, అది నీ ఆంబిషన్. ఫస్ట్ తను చెప్పిన ఒక థాట్ అది, ఆ థాట్ని డెవలప్ చేసుకుంటూ. సో ఆల్మోస్ట్ నాకు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏది వీణ ప్రాక్టీస్లో. ఏ సాంగ్ అయినా విన్న వెంటనే వాయించగలుగుతాను. సో అలాంటప్పుడు ఇది ఎందుకు చేయకూడదని స్టార్ట్ చేశాను. సో ఆడియన్స్, మ్యూజిక్ లవర్సు ఇంతగా దీనికి రెస్పాన్స్ ఇస్తారని అనుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను పాదాభివందనాలు చేసినా తక్కువనే, సీరియస్లీ. ఇప్పుడు వస్తున్న ఈ అప్కమింగ్ సింగర్స్ అందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని బ్లెస్ చేసినప్పుడు అవే పాటలు నేను వీణ మీద వాయిస్తే ఎందుకు బ్లెస్ చేయరు? డెఫినెట్గా వాళ్ళ మీద నాకు నమ్మకం, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ధైర్యం చేశాను ఫస్ట్ టైం, రెస్పాన్స్ బాగుంది. సో ఒకటి 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 పోస్ట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేస్బుక్లోనే పెట్టాను, తర్వాత నా పేజ్ క్రియేట్ చేసి పేజ్లో పోస్ట్ చేశాను. సీరియస్లీ కాన్ బిలీవ్ అసలు ఆ రెస్పాన్స్ నేను చెప్పడం కంటే మీ అందరి దాకా కూడా వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిన సాంగ్ ఏంటి? మీకు అసలు ఏ సాంగ్ చేయాలనిపించింది? అయ్యో ఇప్పుడు నా ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు కాదు, నేను 3rd క్లాస్లో వీణ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్లోనే ఎందరి మోహన్ బాబుల కీర్తన నేర్చుకున్నాను. అంటే మా టీచర్ అలా చెప్పేవారు, ఫాస్ట్గా నేర్చుకున్నాను అని అప్పుడు తను బ్లెస్ చేసేవారు. అఫ్కోర్స్ ఆ ఎందరు మహానుభావులు మా ఇంట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయి అంటుంటే ఎంతసేపు ఇవే కీర్తనలు ఏం వాయిస్తాం. అప్పుడు ఏఆర్ రెహమాన్ హవా బాగా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ముక్కాలా ముక్కాబులా, తకిట తదిమి, ఐగిరి నందిని, ఇవి కూర్చొని వాయిస్తూ ఉండేదాన్ని, ట్రై చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఇంత ఫ్రీక్వెంట్గా వచ్చేవి కావు. 8th స్టాండర్డ్లో నేను సర్టిఫికేట్ కోర్స్ చేశాను. మ్యూజిక్ కాలేజ్కి వచ్చే వరకు అందరికంటే నేనే చిన్న ఫ్రాక్ వేసుకుని అక్కడ స్టూడెంట్స్ అందరిలోకి నేనే చిన్న అనమాట. ఆడుకుంటూ వాళ్ళేమో చాలా సీరియస్గా పాపం సిన్సియర్గా కాలేజ్కి వస్తే నేను అన్నీ ఆడుకుంటూ వాళ్ళని వీళ్ళని చేసుకుంటూ మెల్లిగా వచ్చేదాన్ని. అందరు నా కోసం వెయిటింగ్, ఎందుకని అడగండి, నా చేత ఒక సినిమా పాట, లెక్చరర్ వచ్చే వరకు ఒక సినిమా పాట వాయించుకోవాలన్నమాట. అందరూ నా ముందు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అన్నలు అక్కలు అందరూ ముగైపోయి నేను మధ్యలో ఇంత ఉండేదాన్ని, ఆ పాట వాయించవా ఈ పాట వాయించవా అన్నీ అయిపోయిన తర్వాత సార్ వచ్చేవారు. సో అలా కూడా బాగా ప్రాక్టీస్ అయిపోయిందేమో అనిపిస్తుంది. మీ 3rd క్లాస్ నుంచి ఎక్స్పెరిమెంట్? 5th క్లాస్ నుంచి. 5th క్లాస్ నుంచి. ఓకే. ఫస్ట్ మీ హస్బెండ్ సింప్లిఫై చేయండి అని చెప్పారు కదా వీణని, అప్పుడు సీరియస్గా తీసుకున్నాను దీన్ని. మీరు వీణలో అన్ని షేడ్స్ వాయిస్తారు కదా, సో మాకోసం ఒక క్లాసికల్ షేడ్ వాయించండి. వెస్ట్రన్ స్టైల్. Thank you.
నిజంగా వాళ్ళు ఎంత మ్యూజిక్ లవర్స్ అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ అంటే నా టేస్ట్కి వెరీ నియర్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంగ్ అడుగుతుంటే అవన్నీ నా బుర్రలో ఉన్నవి, నేను థాట్ నెక్స్ట్ అది వాయించాలి అనుకున్నవి. సో వాళ్ళు ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, వీళ్ళకిది, వీళ్ళకిది. ఈవెన్ ఇప్పుడు నేను అన్ని ప్రయోగాలు చేసేస్తున్నాను, నాట్ ఓన్లీ ఇండియన్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్, అది వెస్ట్రన్ కూడా వాయించేస్తాను. ఇప్పుడు మీకోసం ఒక వెస్ట్రన్ సాంగ్ కూడా వాయించబోతున్నాను, సస్పెన్స్. మీ గురుగారి గురించి చెప్పండి. గురువు గారు కదమ్మా, గురువులు నాకు త్రిమూర్తుల్లాగా ముగ్గురు గురువులు ఉన్నారు. ఫస్ట్ పిచ్చికి సీతామహాలక్ష్మి గారు అని బండారు లంకవారిది. అసలు ఆవిడకి నేను ఏవి ఇచ్చినా రుణం తీరదు, ఎందుకంటే ఆవిడ లాంటి టీచర్ ఉండరు. అలాంటి టీచర్ దొరికితే ప్రతి ఒక్క వీణ ప్లేయరు ఇలాగే ఉంటుంది హ్యాండ్. ఏం లేదు, 3 మంత్స్ మా పేరెంట్స్కి చెప్పారు, మీరు 3 మంత్స్ మా పాపకి ఏమొచ్చిందని అడగండి, తనకి సరళీస్వరాలు తప్ప ఇంకోటి ఏం చెప్పను. సరళీస్వరాలు రోజు క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆవిడ అడిగేది, 300 టైమ్స్ వాయించినాక వెళ్ళు అనేది. అప్పుడు నాకు గాడ్ గిఫ్ట్ ఏంటంటే, ఒక పక్క నా ఫ్రెండ్స్ వెయిటింగ్ ఆడుకోవడానికి, 300 టైమ్స్ ఎప్పుడవుతాయి. అలా అని ఇప్పట్లాగా అతి తెలివితేటలు లేవు, పిల్లల్లాగా వాయించకుండా డుమ్మాలు కొట్టేది లేదు. మేడం చెప్పింది చెయ్యాలి అంతే. 300 టైమ్స్ వాయించాలంటే ఏం చేయాలి, ఫాస్ట్గా వాయించాలి. ఆ హ్యాండ్, ఆ ఫాస్ట్ అనేది అక్కడ వచ్చేసింది. మోర్ దాన్ దట్, ఆవిడ అసలు 2 ఇయర్స్లో కీర్తనల దాకా నేర్పేశారు అని అంటే ఒకసారి ఇమాజిన్, ఎలాంటి గురువు ఆవిడ విద్య దాచుకోకుండా. 2 ఇయర్స్లో నా చేత కచేరీలు ఇప్పించేశారు ఆవిడ. కచేరీ అని అనలేం కానీ చిన్న చిన్న పర్ఫార్మెన్సెస్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇప్పించేశారు. సొంత వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా వాళ్ళ కోడలు నాకు జడలు వేసి వాళ్ళ ఇంట్లోనే 2 డేస్ ఉంచుకుని. సో ఆవిడకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాదాభివందనాలు. నెక్స్ట్ అయ్యగారు సత్యప్రసాద్ గారని రాజమండ్రి, వారి దగ్గర నేను సర్టిఫికేట్ కోర్స్ చేశాను. వారు వారి వైఫ్ ఇద్దరు నన్ను ఒక చిన్న పాపలాగా చూసేవారు. అప్పట్లో సిటీ గేమ్ ల్యాంకరింగ్ చేసేదాన్ని నేను. మూతికి లిప్స్టిక్ అవన్నీ వేసుకుని వెళ్తే ఆంటీ, ఏ తుడుచుకో తుడుచుకో, క్లాస్ టైం ఏందని తుడిచేసి నన్ను లోపలికి అది ప్యాంపర్గా చేసి. అప్పుడు నేను మ్యూజిక్ కాలేజ్ ఫస్ట్ అనమాట, అప్పుడు ఆ ఇయర్ సర్టిఫికేట్ కోర్సు కాలేజ్ ఫస్ట్ నాది. ఆ తర్వాత చాలా లాంగ్ గ్యాప్, మ్యారేజ్ అయిన తర్వాత యాంకరింగ్లోకి వచ్చేసి ఇటు బిజీ అయిపోయిన తర్వాత నేను అందరి దగ్గర గురువుల దగ్గర అడ్జస్ట్ అవ్వలేను. నాకు కొంచెం ఆ టీచింగ్ అది నేను అందరి దగ్గర అవ్వలేను. తర్వాత వడలి ఫణినారాయణ గారు అని, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, విద్య దాచుకోకుండా మెలకువలు చెప్పి అలా ఎంకరేజ్ చేసి. నేను చెప్పేదే కాదండి, మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలి, కొత్తదనం చూడాలి, కొత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఆయన చెప్పిన ఆ మాటలు రోజు ఇంట్లో కూర్చుని అవే ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక స్టైల్ కొత్తగా క్రియేట్ చేసుకోండి అని వాటి కోసమే బాగా ప్రాక్టీస్ చేసి 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 మేబీ ఈ కొంచెం పర్ఫెక్షన్ వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ముగ్గురికి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను నేను.
మీ ఫేవరెట్ సాంగ్స్లో ఒక్కటి మాకోసం. కీర్వాణి గారు మ్యూజిక్లో చాలా మటుకి మెలోడీ సాంగ్స్ ఉంటాయి తెలుసా మనస, ఇవన్నీ అవన్నీ నా ఫేవరెట్ సాంగ్సే. ఒక్కటి మెసేజ్ ఓరియంటెడ్, ఎవరైనా ఈ పాట వినగానే ఇన్స్పైర్ అవ్వకుండా ఉండరు అసలు. ఆ సాంగ్ వాయిస్తాను. ఎంత బాధలున్నా చిటికలో పోతాయండి. మామూలు చిన్నపిల్లలు చూస్తే మొత్తం మనకి ఎంత సాడ్నెస్ ఉన్నా పోతుంది వాళ్ళ స్మైల్ చూడగానే, కానీ మీరు వాయిస్ ఉందంటే సేమ్ అదే ఫీలింగ్ ఉంది మాకైతే. ఒక బెస్ట్ చైలో ఉండే మెలోడీ సాంగ్ ఒక మా ప్రేక్షకుల కోసం. మీ సక్సెస్ వెనక మీ శ్రీవారి సపోర్ట్ ఎట్లా ఉందండి? యా ఉండడం ఏంటండి, అసలు నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణమే మా హస్బెండ్. మా హస్బెండ్ నేను మా అయ్యగారు అంటాం. సో మా ఇంట్లో మా పద్ధతి హస్బెండ్స్ని అయ్యగారులు అంటారు. మా అయ్యగారి సపోర్టే, ఆయన వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. తన గైడెన్స్తోనే ఎవ్రీ స్టెప్, నేను ఏం చేసినా ఇప్పుడు ఇది చెయ్యి ఇప్పుడు ఇది చెయ్యి ఇప్పుడు చేస్తే వర్కౌట్ అవుతుంది ఇప్పుడు వర్క్. చాలామంది అడుగుతారు ఇన్నేళ్ళు ఎక్కడున్నారు మీరు,
చేసిన వర్కౌట్ కాదు, మరి ఎందుకు? టైం వచ్చినప్పుడు దేనికైనా స్టార్ట్ చేయాలి. సో మా హస్బెండ్ ఎప్పుడెప్పుడైతే ఏదేది చేయమంటారో అది అలా చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి. సో నా విజయానికి నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం నా హస్బెండే. బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొత్త పదాలు మేము వెతకాలనుకుంటాం మిమ్మల్ని పొగడటానికి. హాలీవుడ్ ట్రాక్ కూడా వాయిస్ అని చెప్పారు కదా, సో అసలు వీని మీద ఆ ట్రాక్ ఎలా వస్తుందని చెప్పి నేను నాతో పాటు మా ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారండి దానికోసం. సో అది వాయించండి. ఇప్పటివరకు చాలా ట్రాక్స్ విన్నాం కదండి, సో మా కోసం ఒక డివోషనల్ లైట్ సాంగ్ వినాలని ఉంది నాకు. లైట్ మ్యూజిక్ లాంటిది కదా. Thank you.
రేడియో టీవీ వారికి కూడా, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవ్రీ వాళ్ళ స్టాఫ్ వాళ్ళ యూనిట్ ఇక్కడ కెమెరామెన్ దగ్గర నుంచి మేడం అది వాయించండి ఇది వాయించండి, వాళ్ళకు కూడా మ్యూజిక్ ఎంత ఇంట్రెస్ట్ అసలు సీరియస్లీ వాళ్ళ యూనిట్కి ఛానల్కి అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్. చూసారు కదండి వీణా శ్రీవాణి గారు వీణని ఎంత అద్భుతంగా వాయించారు, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి, చాలా బాగా వాయించారు, ప్రతి పాట ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఇదే ఫీలింగ్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు కదా. సో నెక్స్ట్ ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.